G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్లో G20 ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్లో కొరకరానికి కొయ్య ఏంటంటే ఉక్రెయిన్ వార్. అందువల్ల ఈ రెండు సమావేశాల్లో కూడా ఫైనల్ డిక్లరేషన్లు రాలే, తుది ప్రకటన రాలే. కారణం ఏంటంటే రష్యా చైనా ఒకవైపు, అమెరికా వెస్ట్ మరోవైపు, దాంతో ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా ఈ సమావేశాలు ముగుస్తున్నాయి. కనీసం ఎలాంటి తుది ప్రకటన ఫైనల్ స్టేట్మెంట్ లేకుండా ఈ సమావేశాలు ముగుస్తున్నాయి. సో అమెరికా వెస్ట్ అనేది ఏంటంటే G20 ఖండించాలి ఉక్రెయిన్ వార్ని, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే G20లో రష్యా ఉంటుంది, G20లో చైనా ఉంటుంది. సో రష్యా చైనా తమ తామే ఖండించుకుంటాయా? దట్ ద రియాలిటీ. సో ఒక ఈరోజు రష్యన్ ఫారెన్ మినిస్టర్ ఒక కీలకమైన ప్రశ్న అడిగాడు, G20 సమావేశాలు ఉక్రెయిన్ తప్ప ఇంకేం మాట్లాడతలేరు, అన్నిటికీ ఉక్రెయిన్తో లింక్ చేసి ఆపుతున్నారు, మరి G20లో ఇరాక్ గురించి చర్చించారా, సిరియా గురించి చర్చించారా, లిబియా గురించి చర్చించారా, ఇరాక్లో లిబియాలో అమెరికా ప్రత్యక్షంగా దాడి చేసినప్పుడు దాని గురించి G20లో ఎప్పుడైనా ఖండిస్తూ తీర్మానం చేశారా, సిరియాలో జరుగుతున్న దానిపైన G20 ఖండించిందా అని ఒక సూటి ప్రశ్న అడిగాడు. నిజమే కదా. మరి అంతేకాదు, ప్రపంచంలో మేము దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించము, మేము ఏ దేశం నుంచి మాకు ప్రమాదమని భావిస్తే ఆ దేశం పైన దాడి చేస్తాం, మళ్ళీ మాకు కావాలనుకున్నప్పుడు ఆ దేశాన్ని మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పి వెళ్ళిపోతాం అనేది అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో అనుసరించింది, ప్రపంచంలో చాలా దేశాలు అనుసరించింది, ప్రపంచంలో చాలా దేశాల సావరిటీని అమెరికా రెస్పెక్ట్ చేయలే. దీన్నే రష్యా ఇవాళ ఎత్తి చెప్పింది. అయితే ఒక తప్పు మరో తప్పును జస్టిఫై చేయదు. అమెరికా ఇరాక్పై దాడి చేసింది కనుక, అమెరికా లిబియాపై దాడి చేసింది కనుక, అమెరికా మరో దేశంపై దాడి చేసింది కనుక రష్యా నేను దాడి చేస్తానంటే కరెక్ట్ కాదు. మీరు అమెరికా రష్యాలు చేస్తున్నాయి కదా, ఇండియా కూడా చేస్తాం, మేము శ్రీలంక పైన నేపాల్ పైన ఇండియా అంటుందా? సో అందువల్ల ఇంటర్నేషనల్ లా, ఇంటర్నేషనల్ ఆర్డర్ను అమెరికా అనేక సార్లు ఉల్లంఘించిందన్నమాట నిజం. అమెరికా బహిరంగంగానే రోగ్ స్టేట్స్ అని చెప్పి ఆ దేశాల్లో ప్రభుత్వాల మార్పుకు మేము పనిచేస్తాం, రెజీమ్ చేంజ్ అని కూడా పేర్కొన్నారు. నిజమే కావచ్చు, కానీ అమెరికా చేసిన తప్పును చూపెట్టి ఉక్రెయిన్ దేశ సార్వభౌమాధికారాన్ని హరిస్తాం, సావరిటీని, టెరిటోరియల్ ఇంటెగ్రిటీని, అసలు ఉక్రెయిన్ అనే దేశాన్ని ఉనికినే మేము యాక్సెప్ట్ చేయము అని రష్యా అనడం కరెక్ట్ కాదు. అందువల్ల ఎక్కడ రష్యా వైఖరిలో ప్రాబ్లం వస్తుంది అంటే, పొరుగు దేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించను, పొరుగు దేశం ఉనికిని నేను గుర్తించను అనడం కరెక్ట్ కాదు. అయితే ఇది రష్యాను ఖండిస్తే సరిపోతుందా? రష్యా చర్య కరెక్టే, తప్పే. కానీ దీనికి కారణం ఏంటి? ఆ కారణాలని అర్థం చేసుకోకుండా కేవలం ఖండిస్తే ఏం జరుగుతుంది? రష్యా సమర్థించుకుంటుంది, మనం ఖండిస్తాం. అసలు రష్యా ఉక్రెయిన్పై దాడికి ప్రధానమైన కారణం అమెరికా నాయకత్వమే, నాటో విస్తరణ. నాటో విస్తరణ అనే దాన్ని రష్యా బూచీగా చూపిందని కూడా కొందరు అనొచ్చు, బట్ ఆ బూచీ అయితే ఉంది కదా. నిజంగానే నాటో విస్తరణ లేకపోతే రష్యా బ్లేటెంట్గా దొరికిపోయేది కదా. ఒకవేళ నాటో విస్తరణ లేకపోయినా నేను ఉక్రెయిన్ గుర్తించాం మా దేశం అని చెప్పి రష్యా దాడి చేస్తే ఇలా ప్రపంచంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండేది కాదు. అన్ని దేశాలు ఇండియా కూడా ఖండించేది, ఏ దేశము బహిరంగంగా మరో దేశంపై దాడిని సమర్థించలేదు. కానీ సమస్య ఏమొచ్చింది, అమెరికా నాయకత్వంలోని నాటో ఉక్రెయిన్ కూడా చేర్చుకొని ఆ ఈస్టర్న్ యూరోప్ వైపుగా కంప్లీట్గా ఎక్స్పాండ్ అవుతూ రష్యాకు అంతకుముందు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ రష్యా పొలిమేరల వరకు నాటో వచ్చింది. నాటో రావడం అంటే నాటో బలగాలు ఉంటాయి, నాటో ఆదేశ సైన్యాలకు శిక్షణిస్తుంది, నాటో యుద్ధ విమానాలు ఉంటాయి, యుద్ధ ట్యాంకులు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే రష్యా పొలిమేరల వరకు అమెరికా తన మిలిటరీని, సైన్యాన్ని మొబిలైజ్ చేసి పెడితే రష్యా మౌనంగా ఉండాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. అది ఈవెన్ ప్రపంచంలో ఏ బలమైన రాజ్యమో అంగీకరించదు. బలం లేకపోతే ఊరుకుంటారు, ఎవరేం చేస్తాం, కానీ బలమైన రాజ్యమే తూరుకోదు. ఇది చరిత్రలో క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఉంది, సోవియట్ యూనియన్ క్యూబాలో క్షిపణులు పెడితే అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తూ క్యూబన్ నావల్ బ్లాకేడ్, క్యూబా చుట్టూ అమెరికా నౌకాదళంతో స్తంభించేసి
ప్రతిష్టంభన ఏర్పడింది. అప్పుడు అమెరికాకు సోవియట్కు ఒప్పందం కుదిరితే రష్యా తన క్షిపణులు విడ్డ్రా చేసుకుంటే అమెరికా తన నౌకలు విడ్డ్రా చేసుకుంది. అందువల్ల చరిత్రలో అమెరికా అంగీకరించలేదు తన పొలిమేరలా మరి క్యూబా ఇండిపెండెంట్ కంట్రీ క్యూబా ఇష్టం తన దేశంలో ఎవరికి ఏముంచుకోవాలనేది అమెరికా పర్మిషన్ తీసుకోవాలా అనే ఆర్గ్యుమెంట్ మరి అమెరికా ఒప్పుకుంటదా? క్యూబా కంట్రీ ఇండిపెండెంట్ కంట్రీ ఆ క్యూబా దేశం అడిగింది రష్యాను మా దేశంలో వచ్చి మీరు మిసైల్స్ పెట్టండి అని సోవియట్ యూనియన్ పెట్టింది. మధ్యలో అమెరికాకి ఏం సంబంధం? అమెరికాను అడిగిపెట్టాలా అంటే అమెరికా ఒప్పుకోలే, ఎందుకంటే తనకు పోటీదారైన ఒక బలమైన దేశం తన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఒక బలమైన దేశం వచ్చి తన పొలిమేరల్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ కంట్రీలో స్థావరం ఏర్పరచుకుంటే తన దగ్గరికి వచ్చి సరిహద్దుల్లో సైన్యం ఉంచినట్టు లెక్క. అందుకే అమెరికా అంగీకరించలే. ఇప్పుడు రష్యా కూడా అదే చెప్తోంది, మీ అమెరికా వచ్చి మా పొలిమేరల్లో ఉంటే మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తామంటుంది. బట్ అందువల్ల మనము ఈ ఫారిన్ పాలసీ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. నీవు ఒకదాన్ని ఖండించాల్సిందే. ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ ఇదొరు గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను, రష్యా మిలిటరీ అగ్రెషన్ అని యుక్రెయిన్ కరెక్ట్ కాదు. ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశం, కారణం ఏదైనా ఆ దేశ భూభాగాలు ఇప్పటికీ 20% ఆఫ్ యుక్రెయిన్ టెరిటరీ రష్యా చేతుల్లో ఉంది. దానికి ఏ రీజన్ చెప్పినా దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేము. ఒక బలమైన దేశం ఒక చిన్న దేశం పేరుకి దాడి చేయడాన్ని ఏ దేశము అంగీకరించదు. కానీ అదే సమయంలో ఆ పరిస్థితికి కారణమైన అంశాలను కూడా ఇగ్నోర్ చేయలేము. ఇంటర్నేషనల్ ఆర్డర్లో ఇంటర్నేషనల్ లాలో ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో G20 వేదికగా ప్రపంచమంతా రష్యాను ఖండించాలని నీతులు చెప్పిన అమెరికా మరి ఇప్పటికీ క్యూబా పైన ఆంక్షలు ఉన్నాయి, దాన్ని ఖండిస్తూ G20 ఎందుకు తీర్మానం చేయదు? క్యూబా పైన ఇన్నేళ్ళు క్యూబా ఎన్నడూ అమెరికాపై యుద్ధం చేయలే, అమెరికాపై దాడి చేయలే. మరి క్యూబా ఏ పాపం చేసిందని క్యూబా పైన అమెరికా ఆర్థిక ఆంక్షలు? ఇటీవల చెగువెరా కూతురు కూడా వచ్చింది, ఆమె ఓపెన్గా మీటింగ్లో చెప్పింది, మేము మెడిసిన్స్ కొనుక్కోవాలన్నా మేము నిత్యావసరాలు కొనాలనుకున్నా అమెరికా ఆంక్షల వల్ల మాకు నౌకలు కూడా దొరకవు, ఆఖరికి పాలు కొనుక్కోవాలంటే మాకు అమెరికా శాంక్షన్స్ వల్ల షిప్స్ దొరకక మిల్క్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరి క్యూబన్ పసిబిడ్డలకు పాలకు పైన కూడా అమెరికా ఆంక్షలు పెట్టడం న్యాయమవుతుందా? ఏం క్యూబా ఎప్పుడైనా యుద్ధం చేసింది? అమెరికా పైన మిసైల్స్ ప్రయోగించిందా? అమెరికాను క్యూబా ఆక్రమించగలదా? క్యూబాలో ఏ వ్యవస్థ ఉండాలన్నది క్యూబన్ ప్రజలు నిర్ణయించుకుంటారు, అది అమెరికా నిర్ణయం కాదు కదా. సో మరి అలాంటప్పుడు G20 దాన్ని ఎందుకు ఖండించకూడదు క్యూబన్ ఆంక్షల్ని? అందువల్ల అమెరికా అయినా రష్యా అయినా మరే అగ్రరాజ్యమైన అంతర్జాతీయ వ్యవస్థ పైన తన ఆధిపత్యాన్ని చెలాయించుకుంటూ దానికి అంతర్జాతీయ వేదికలు ఉపయోగించుకోవాలని చూస్తోంది. అందుకే అమెరికా G20ని రష్యాకు వ్యతిరేకంగా వాడాలి అని చూస్తోంది. రష్యా చైనా దానికి ప్రతిఘటిస్తోంది. ఫలితంగా G20 ఏ రకమైన తీర్మానాలు చేయకుండా సమావేశాలు జరిపి ముగిస్తున్నాయి.